రైతులు ఇదే పండించాలని చెప్పడం సరైందేనా? ఈ విత్తనాలే అమ్మాలి, ఈ పంటే పండించాలి అని బలవంత పెట్టడం కరెక్టేనా? ప్రభుత్వాలకు అధికారాలు ఉంటాయి, నిజమే. కానీ రైతుల్ని శాసించి విత్తనాల్ని పంటల్ని నిరంకుశంగా నిలబెట్టడం ఎంతవరకు సబబు? సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్లతో వరి సాగుపై తెలంగాణలో దుమారం రేగుతోంది. ఆయనకు రాజ్యాంగంపై గౌరవం లేదా అన్న ప్రశ్నలు వినిపించాయి. ఒక్కో నేలకు ఒక్కో లక్షణం ఉంటుంది, ఒక్కో ప్రాంత వ్యవసాయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది తరతరాలుగా దశాబ్దాలుగా నడుస్తూ ఉంటుంది. ఈరోజు నీళ్లు చుండొచ్చు, వరి పంట ఎక్కువై ఉండొచ్చు, అంత మాత్రాన అధికారులు వరి పండించొద్దని రైతులకు చెప్పడం సరైందేనా? ప్రభుత్వ విధానాలు అనుసరించాల్సిందే, కానీ దానికోసం అధికారులు అత్యుత్సాహం ఎందుకనేది ఇప్పుడు ప్రశ్న. కొంతకాలంగా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, ఇరిగేషన్ డెవలప్ అయింది. ఇలాంటి సమయంలో వినిపిస్తున్న కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇదే అంశంపై ఈరోజు చైర్మన్స్ డెస్క్. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై జరిగిన సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వరి విత్తనాలను డీలర్ అమ్మినట్టుగా తెలిస్తే వారిని చెండాడుతా వెంటాడుతా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో రైతు డీలర్ వద్ద కిలో వరి విత్తనాలు కొన్నా అమ్మినా తాను కలెక్టర్గా ఉన్నంతకాలం డీలర్ దుకాణం బంద్ చేయిస్తానన్నారు. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా ఆ దుకాణం ఓపెన్ కాదన్నారు. వరికి బదులుగా వేరే పంట వేసుకోవాలని చెప్పడానికి కలెక్టర్ ఎవరని రైతులు అంటున్నారు. కలెక్టర్ వ్యాఖ్యలపై అన్నదాతలు, ప్రతిపక్ష నాయకులు, రైతు సంఘాల నేతలు, ఫెర్టిలైజర్ షాపు వ్యాపారులు విరుచుకుపడ్డారు. రైతులకు తమకిష్టమైన పంట పండించుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు చెప్పినట్టు రైతులు వినడం ఏంటంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, వరి పంట వేయద్దంటే ప్రభుత్వం ప్రాజెక్టులు ఎందుకు నిర్మించినట్టు, రైతులకు ఉచిత కరెంటు ఎందుకిస్తున్నట్టు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు మాటలు కూడా విననంటున్న కలెక్టర్కు రాజ్యాంగంపై గౌరవం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం భయపెడుతున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్న సమయంలో ఏ పంట వేస్తే పండుతుందో మీరే చెప్పండి, లేక వ్యవసాయం మీరే చేసి చూపించండి. ఇంత కష్టపడి కాళేశ్వరం నీరు తెచ్చింది చూసి మురిసిపోవడానికేనా? కరువులో కూడా ఒక్క ఎకరం పండించుకోవద్దా అని నిలదీస్తున్నారు. వరి సాగుపై సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి. యాసంగి వరి సాగుపై మంత్రులు, అధికారుల ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. దీంతో పొలంలో వరి వేసుకోవాలా ఉరి వేసుకోవాలా నిర్ణయం ప్రభుత్వాందే అంటున్నారు తెలంగాణ రైతులు. నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టి, కాలువలు తవ్వించి, మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి పంట చేతికొచ్చే నాటికి రైతుల ఇంట్లో మంట పెట్టడమేంటని నిలదీస్తున్నారు. వరి తప్ప మరో సాగు తెలియదంటున్న రైతులు సర్కారు నిర్ణయం మారకపోతే ఉరి వేసుకోవడం తప్ప మరో దారి లేదంటున్నారు. మరి సర్కారు దిగొస్తుందా, రైతుల మాట వింటుందా అనేది కీలక ప్రశ్న. వరి పంటపై ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మా వల్ల కాదన్న రోజు దగ్గర్లోనే ఉంది. యాసంగిలో వరి సాగు చెయ్యొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రైతులను వణికిచ్చేస్తోంది. పొలంలో వరి తప్ప మరొకటి పండించడం తెలియని అమాయక రైతులు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందే. ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా లేదు, వరి వేయడం మానేయండని రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుంటే ఎలా అంటున్నారు అన్నదాతలు. వరి పండే పొలంలో ఇతర పంటలు ఎలా వస్తాయి, వచ్చినా వాటికి గిట్టుబాటు ధర దక్కుతుందా అంటూ అన్నదాత ఆందోళనలో పడ్డాడు. యాసంగి వరి వెయ్యొద్దని, ధాన్యం కొనుగోలు చేయకపోతే పొలంలో ఉరి వేసుకోవాల్సిందేనంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పెరిగాయి. ఎత్తిపోతల పథకాలతో పాలమూరు జిల్లాలో సైతం పంట కాలువలు విస్తరించాయి. మొన్నటిదాకా ముళ్ల కంపలతో కనిపించిన మెట్టభూములు ఇప్పుడు సస్య శ్యామలంగా పొలాలుగా మారి ఆకుపచ్చని రంగులు అద్దుకున్నాయి. ప్రతి ఏడాది వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. లెక్కల్లో చెప్పాలంటే గత ఏడాది వానాకాలంలో 53.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలో 52.79 లక్షల ఎకరాల్లో వరిని వేశారు. రెండు సీజన్లలో కలిపి 1 కోటి ఎకరాలకు పైనే వరిని సాగు చేస్తే 2.5 కోట్ల టన్నుల ధాన్యం వచ్చింది. నిజానికి ఒక్క వానాకాలంలో వచ్చిన ధాన్యంతోనే మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల అవసరాలు కూడా తీరుతున్నాయి. యాసంగి పంట 1.25 కోట్ల ధాన్యం అదనంగా మిగిలిపోతుంది. ఈ మిగిలిన ధాన్యాన్ని ఎవ్వరూ కొనలేని పరిస్థితి ఏర్పడుతోందని, ఈసారి రైతులు వరి సాగును నిలిపేయాలంటూ సీఎం కేసీఆర్కు అధికారులిచ్చిన నివేదిక చెబుతోంది. తెలంగాణ రైతులు దొడ్డు రకాలనే ఎక్కువగా సాగు చేస్తున్నారు.
వీటిని ఉప్పుడు బియ్యం అంటే బాయిల్డ్ రైస్ గా మారుస్తారు. ఈ బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసేందుకు ఎఫ్సిఐ నుంచి ఇబ్బందులు ఉన్నాయని, దీని అధిగమించాలంటే ఉప్పుడు బియ్యం స్థానంలో పచ్చి బియ్యం పెంచడం, యాసంగిలో వరి పంటకు విరామం ఇవ్వడం తప్ప మరో మార్గం లేదన్నది ప్రభుత్వ వాదన. అంటే యాసంగిలో వరి సాగు చేసే రైతు దగ్గర ధాన్యం కొనేందుకు సర్కారు సిద్ధంగా లేదని స్పష్టంగా అర్థమవుతోంది. అదే జరిగితే వరి పంటనే నమ్ముకున్న రైతులు నిండా మునగాల్సి వస్తోంది. వరిని సాగు చేయడం అంత సులభం కాదు. ప్రాజెక్టులు వచ్చాక పొలాలపై రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. బ్యాంకు లోన్లు తీసుకుని ప్రైవేట్ అప్పులు తెచ్చి బీడు భూముల్ని మడులుగా మార్చారు. ప్రాజెక్టులు కాలువలతో నీళ్లు పుష్కలంగా ఉండడంతో గతంలో తోటలు వేసిన భూములను కూడా ఇప్పుడు నారుమళ్లుగా మార్చేశారు. పొలాలను చదును చేసిన తర్వాత ఇప్పుడు వరి పంటను ఆపేయాలని చెప్పడం అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నారు రైతులు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మారుస్తామన్న ప్రభుత్వం, రైతు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు 50 లక్షల ఎకరాల్లో పండే ధాన్యాన్ని కొనలేని స్థితికి చేరడం ఏంటన్నది రైతుల ప్రశ్న. ధాన్యాన్ని కొనే శక్తి లేని ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎందుకు నిర్మించింది? ప్రతి ఎకరాకు నీరిస్తామని ఇప్పటికీ ఎందుకు వాగ్దానాలు చేస్తోందని నిలదీస్తున్నారు? వరి సాగు వద్దని చెప్తున్న తెలంగాణ సర్కార్ కేంద్రం పేరు చెప్పి రైతులను మోసం చేస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. ధాన్యం వద్దన్న కేంద్రంతో కొట్లాడాల్సిన సర్కార్ రైతులను ముంచాలని ఆలోచించడం ఏంటన్నది రైతుల అభిప్రాయం. ఒకవేళ కేంద్రం ధాన్యాన్ని కొనకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి తప్ప పంట వెయ్యొద్దని చెప్పడం దుర్మార్గం కాదా అంటున్నారు. ప్రతి పంటకు ఓ పద్ధతి ఉంటుంది, పండించే విధానంలో ఓ ప్రాక్టీస్ ఉంటుంది. ప్రత్యామ్నాయ పంటలు వెయ్యాలంటే రైతులకు తగిన శిక్షణ అవసరం. ఏ శిక్షణ లేకుండా రాత్రికి రాత్రే ప్రాక్టీస్లో వరి సాగును ఆపేయాలంటే సాధ్యమా? వరి వద్దని సర్కారు చేతులెత్తేస్తే రైతుల గతేంటి? వరి పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలేసే అవకాశముందా? అంటే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వరి సాగు సంప్రదాయంగా వస్తోంది. ఉత్తర తెలంగాణ రైతులు కొంతమేరకు వాణిజ్య పంటలు వేస్తున్నా దక్షిణ తెలంగాణలో మాత్రం ఎక్కువ శాతం రైతులు వరిని మాత్రమే సాగు చేస్తున్నారు. ఇది వరకు బోర్లు, బావులు, విద్యుత్ మోటార్ల మీద సాగిన సాగు ప్రాజెక్టులు పంట కాలువలు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ప్రాజెక్టులు రాకముందు నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో 1-2 లక్షల ఎకరాలకు మించిలేని వరి పొలాలు ఇప్పుడు 10 రెట్లకు పెరిగాయి. అంతేకాదు, వరి సాగులో ఆధునిక పద్ధతులను కూడా అలవాటు చేసుకున్న రైతులు ఇప్పుడు వరిని చాలా సులభంగా పండిస్తున్నారు. ఎక్కువ మంది రైతులకు వరిని సాగు చేయడం తప్ప మరో పంట గురించి తెలియదు, ఇతర పంటలు వేసిన అనుభవం కూడా లేదు. వరి పంటకు చీడపీడల బెడద కూడా చాలా తక్కువ, ఫలితంగా పెట్టుబడి కూడా తక్కువే ఉంటుంది. కానీ ఇతర పంటలకు వెళితే రైతుకు పెట్టుబడి తీవ్రంగా పెరుగుతుంది, చీడపీడల బెడద కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సంప్రదాయంగా వచ్చిన తన వరి సాగును వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడు. ఇవన్నీ ఆలోచించకుండానే ప్రభుత్వం వరి సాగును ఆపేయాలి అంటే చాలా కష్టం. వరి సాగును ఆపేయడం అంటే రైతు తన వ్యవసాయాన్ని పూర్తిగా నిలిపేయడం. అది జరిగితే రైతులు తీవ్రమైన సమస్యల్లోకి వెళతారు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు రైతుల మెడకు వడ్డీల ఉరితాళ్లను బిగిస్తాయి. పొలాల అభివృద్ధి కోసం లోన్లిచ్చిన బ్యాంకులు రైతుల భూముల్ని కబ్జా చేస్తాయి. అది జరిగితే ఆత్మహత్యలే దిక్కవుతాయంటున్నారు రైతులు. వరి సాగు చేసే భూముల్లో ఇతర పంటలు పండించడం చాలా కష్టం. భూమి స్వభావాన్ని బట్టి పంటలొస్తాయి. అంతేకాదు, ఇతర పంటలు వేసే అనుభవం కూడా రైతులకు అవసరం. రాత్రికి రాత్రే వరి వద్దని చెప్తున్న సర్కార్ రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించలేకపోయింది. వరికి బదులు పొలంలో మరో పంట ఏం వెయ్యాలో చెప్పలేని స్థితిలో ఉంది. అంతేకాదు, వరి కోసం తయారు చేసిన పొలాలను ఇప్పుడు మార్చుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఇది వరకు పత్తి విషయంలో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం రివర్స్ అయింది. ప్రభుత్వం పత్తి సాగు వద్దని చెప్పిన ఏడాది ఊహించని విధంగా పత్తికి ధర పెరిగింది. దీంతో ఆ తర్వాతి సంవత్సరం రైతులంతా పత్తి పంటే వేశారు. మరోవైపు దొడ్డు వడ్లు వద్దు అని చెప్పిన సర్కార్ సన్నవడ్లను కొనుగోలు చేయలేకపోయింది. ఇలా రాత్రికి రాత్రే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవడం తప్ప మరొకటి లేదనేవాళ్లు ఉన్నారు. వరి తప్ప మరో పంట తెలియని రైతులు ప్రభుత్వం వద్దన్నా పట్టించుకునే పరిస్థితిలో లేరు. సర్కారు నిర్ణయం ఎలాగున్నా వరి సాగుకే మొగ్గు చూపుతారు. పంట వచ్చిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం లేకపోవడంతో రైతు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. అప్పుడు రైతులు నిలువుదోపిడీ గురవడం ఖాయం. తక్కువ పెట్టుబడిని చెప్తున్న ఈ వరి పంటలో కూడా నష్టాలొచ్చి అన్నదాత మరింత దెబ్బతినే దుస్థితి ఏర్పడుతుంది. వ్యాపారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తెలివిగా సమర్థిస్తున్నారు.
సర్కార్ వద్దన్నా రైతులు వరి సాగే చేస్తారని అదే జరిగితే ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పిని ఇవ్వబోరని చెప్పుకొస్తున్నారు వరిని ప్రభుత్వం కొనుగోలు చేయడం తప్ప మరో మార్గం లేదంటున్నారు వరి వద్దు అనడం రైతులకే కాదు మొత్తం వ్యాపారానికి ఉరిపెట్టినట్టు అవుతుందని చెప్తున్నారు పొలాలకు పెట్టుబడులు ఇస్తూ సబ్సిడీలో ఎరువులు ఇస్తూ ప్రాజెక్టులతో నీళ్లు ఇస్తూ వరి పండిచొద్దని ఇప్పుడు చేతులు కట్టేయడం తగదని చెప్తున్నారు రైతులు మరి సర్కారు రైతుల గోడు వింటుందా లేక కేంద్రం వద్దందని ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా వదిలేస్తుందా అనేది కీలకంగా మారింది పంజాబ్ రైతు చెరుకు గోధుమలు పండిస్తాడు మహారాష్ట్రలో చెరుకు పత్తి పండిస్తారు ఏపీలో గోదావరి జిల్లాలో వరి గుంటూరులో పొగాకు పండిస్తారు ఒక్కో ప్రాంతానికి ఒక్కో పంట ఉంటుంది ఎన్నేళ్ళైనా ఇది కొనసాగుతూనే ఉంటుంది వాటిని ఎలా కొనుగోలు చేయాలి రైతుల్ని ఎలా ఆదుకోవాలనేది ప్రభుత్వం బాధ్యత ఆ నమ్మకంతోనే రైతులు వ్యాపారం చేస్తారు కానీ వ్యాపారం జూదంలా మారిన మన దేశంలో రైతన్నలు ఆడుగడుగునా కష్టాలు పడుతూనే ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి మారబోతోంది అనిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం వాదన రైతుల్ని అయోమయంలో పడేస్తోంది రైతుల్ని ఏం పండించాలో చెప్పడం తప్పు కాదు ఆ మాటకొస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పేది కూడా కరెక్టే నూనె గింజల్ని పండించమని ప్రభుత్వం చెప్తోంది కానీ దీని అమలు చేయడంలోనే అసలు సమస్య ఉంది రైతుల్ని కొత్త దారి వైపు మోటివేట్ చేయకుండా అవగాహన కల్పించకుండా వారిని బెదిరించడం సరైన విషయం కాదు ఈ విషయంలో అధికారుల ధోరణి అసలే సరికాదు సో ఈ వేరుశెనగకు మీరు మంచి మంచి డిమాండ్ ఇప్పండి నువ్వులకు మంచి ధర వచ్చేలా చూడండి నువ్వులు పండిస్తే ఆముదం పండిస్తే వేరుశెనగ పండిస్తే సన్ఫ్లవర్ పండిస్తే మీరు ఆ విత్తనాలు సబ్సిడీకి ఇవ్వండి ఆటోమేటిక్గా రైతులు అవే పండిస్తారు కదా పంట అనేది ఇన్సెంటివ్స్ బట్టి ఉంటుంది పంట అనేది భూమి లక్షణాలను బట్టి ఉంటుంది పంట అనేది మార్కెట్ సదుపాయాన్ని బట్టి ఉంటుంది మన సమాజానికి వెన్నుముక లాంటి రైతు పట్ల వ్యవహరించాల్సిన ధోరణి అది కాదు పామాయిల్ వేరుశెనగ లేదా ఇతర పప్పు ధాన్యాల వైపు మళ్లించాల్సి వస్తే ఆ మార్పును సామరస్యంగా సాధించాలి తప్ప రైతుల్ని బెదిరించి కాదని అధికారులు గుర్తించాలి ఇంతకీ తప్పెవరిది దొడ్డు వడ్లను కొనుగోలు చేయలేమంటున్న కేంద్రానిదా లేక కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాందా తెలంగాణ సర్కారు మాత్రం తప్పంతా కేంద్రాందే అంటోంది దొడ్డు బియ్యాన్ని కేంద్రం కొనకపోవడం వల్లే యాసంగిలో వరి సాగు వద్దంటున్నామని చెబుతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం తప్పు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఉందని నిందిస్తోంది నిజానికి వడ్ల కొనుగోళ్లపై సీజన్ ప్రారంభానికి ముందే కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది ధాన్యం నిల్వలు పెరిగాయని ఎక్కువగా వినియోగించగలిగే వెరైటీలు ఎగుమతులకు ఛాన్స్ ఉన్న వరి రకాలను సాగు చేయాలని తెలిపింది అంతేకాదు ఏ రాష్ట్రం నుంచి కూడా దొడ్డు ఒడ్లు కొనుగోలు చేయబోమని కూడా క్లారిటీ ఇచ్చింది ఇప్పటికే తమ దగ్గర దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయాయని వాటిని వినియోగించుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పుకొస్తోంది ఈ లెక్కన సన్నవడ్లం తప్ప కేంద్రం మరో రకాన్ని కొనుగోలు చేసే అవకాశం లేదు ఈసారి కూడా కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరింది కానీ 60 మెట్రిక్ టన్నుల కంటే 1 కిలో ధాన్యాన్ని కూడా అదనంగా కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది కేంద్రం అంటే మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే మిగిలిపోయింది 2019-20 సంవత్సరానికి లక్ష మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకుంది కానీ గత ఏడాది యాసంగికొచ్చిన 50 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని పెండింగ్ లో పెట్టింది దీంతో తెలంగాణలో ఉడకబెట్టిన బియ్యం నిల్వలు ఊహించిన స్థాయిలో పేరుకుపోయాయి ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం ఏమాత్రం సిద్ధంగా లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తోంది కేంద్రం దొడ్డు వడ్లను కొనుగోలు చేయకపోతే మేమేం చేస్తామని చెప్పుకొస్తోంది రాష్ట్ర అవసరాలకు సరిపడా బియ్యం ఉంచుకొని మిగతాది కేంద్రం కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నామని ఇప్పుడు బియ్యం కొనుగోలుకు కేంద్రం ముందుకు రావడం లేదంటోంది కేసీఆర్ సర్కారు వల్ల తెలంగాణలో వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయని కేంద్రం నిర్ణయంతో రైతులు సమస్యలోకి వెళుతున్నారంటూ సమస్యను ఢిల్లీకి నెట్టేస్తున్నారు తెలంగాణ మంత్రులు ఇదే అంశంపై మంత్రులు అధికారులు ఎవరికి వారు భిన్న ప్రకటనలు చేస్తున్నారు రైతులంతా బ్రహ్మాండంగా ఒడ్లు వేసుకోవచ్చన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు యాసంగి ఒడ్లే కొనబోమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కావాలనే బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నారు దేశంలో నూనె గింజల కొరత ఉంది కాబట్టి రైతులు వాటిని సాగు చేయాలని సూచించారు
రైతులు హైబ్రిడ్ లేదా సూటి రకాల వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. యాసంగి వరి అంశం అధికారులు మంత్రుల భిన్న ప్రకటనలతో తెలంగాణ రైతాంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై మరింత స్పష్టత వచ్చే వరకు రైతుల్లో ఆందోళన తప్పేలా కనిపించడం లేదు. తెలంగాణ బీజేపీ మాత్రం దొడ్డు వడ్ల విషయంలో తప్పంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని అని ఎదురుదాడి చేస్తోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో కేసీఆర్ సర్కారు ఒప్పందం సరిగా లేదని చెప్పుకొస్తోంది. ధాన్యం ఎంత వచ్చినా కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా కేవలం 60 లక్షల మెట్రిక్ టన్నులకే తెలంగాణ సర్కారు ఒప్పందం కుదుర్చుకుందని చెప్పుకొస్తోంది. ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు పట్టించుకోని కేసీఆర్ సర్కార్ ఇప్పుడు కేంద్రాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఎదురుదాడి చేస్తున్నారు బీజేపీ నేతలు. తప్పు రాష్ట్రాందైనా కేంద్రాందైనా నష్టపోతోంది మాత్రం రైతన్న. యాసంగికి వరి సాగు నిలిచిపోతే రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడం ఖాయం. రైతు పండించిన ధాన్యాన్ని ఏం చేయాలో కేంద్రంతో రాష్ట్రం, రాష్ట్రంతో కేంద్రం తేల్చుకోవాలి తప్ప ఆ భారాన్ని రైతులపైకి నెడితే చాలా కష్టమంటున్నారు నిపుణులు. ఒకవేళ వరి సాగు వద్దని నిర్ణయించుకుంటే ప్రత్యామ్నాయ పంటలపైన రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రైతు రాజ్యమే సుభిక్షంగా ఉంటుంది. రైతుకు పట్టం కట్టే దేశమే కళకళలాడుతుంది. ప్రభుత్వాలు విధానాలు మార్చుకుంటే, మార్కెట్ కారణాలతో నిర్ణయాలు మారితే వాటి పట్ల రైతులకు అవగాహన కల్పించాలి తప్ప నిరంకుశంగా వ్యవహరిస్తే ప్రయోజనం ఉండదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.